కర్నూల్ జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలోని మాధవరం గ్రామ సమీపంలో ఉన్న ఆంధ్ర కర్ణాటక రాష్ట్ర చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వారాల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా సరిహద్దులో ఉన్న మాధవరం చెక్ పోస్ట్ ను ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప ఆకస్మిక తనిఖీ చేసి కర్ఫ్యూ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అంతటా కర్ఫ్యూను పటిష్టంగా అమలు పరచాలన్నారు. పోలీసు అధికారులు సిబ్బంది కర్ఫ్యూ సమయంలో పగడ్బందీగా విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్టులలో అనుమతుల మేరకే అత్యవసర వాహనాలను అనుమతించాలన్నారు. ఇతర వాహనాలను అనుమతించకూడదన్నారు. అనవసరంగా ప్రజలు బయట తిరగకుండా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చెక్ పోస్ట్ లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి జిల్లాలో 5 చోట్ల పెట్టారు. 5 జిల్లాలో 5 సార్ 5 చోట్ల ఇప్పుడు ప్రస్తుతానికి కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు 5 చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా హైవేలు నేషనల్ హైవే బెంగళూరు హైవే ఏముందో ఆ హైవేలో కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నాం పంచలింగాల దగ్గర. ఇక్కడ మనకి పెద్దారివాణం చెక్పోస్ట్, మాటావరం చెక్పోస్ట్, క్షేత్రగుడి ఒకటి, నెక్స్ట్ వచ్చేసి సున్నిపేట శ్రీశైలం దగ్గర ఒకటి, ఇంకా అదనపంగా 2-3 ప్లాన్ చేస్తున్నాము. ఒకటి సింకేశ్వర ఒకటి ప్లాన్ చేస్తున్నాము. అదనపంగా ఇంకా 2 చెక్పోస్టులు రేపు నుంచి కూడా ఏర్పాటు చేస్తాం. బాపురం చెక్ పోస్ట్ సరిహద్దు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎమర్జెన్సీ సర్వీస్ కంటే ఏమి ఇబ్బంది లేదు. వెళ్ళొచ్చు. మార్నింగ్ 12 గంటల వరకు ఎటువంటి రాష్ట్ర పొంగలకి నిషేధం లేదు. 12 గంటల తర్వాత ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ మాత్రం. తర్వాత అగ్రికల్చర్కి ఏమి ఇబ్బంది కాకుండా ఎటువంటి యాక్షన్ ఉండవు. గూడ్స్ లారీస్ కూడా మనం రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు. అది ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ అన్న పర్వాలేదు. లారీకి రాకపోకలు కానీ ఏమి ఇబ్బంది ఉండదు. ప్రజా రవాణా సౌకర్యం ఆంధ్రప్రదేశ్ నుంచి బంద్ అయింది కాబట్టి కర్ణాటకలో కూడా లాక్డౌన్ ఉంది. సో అక్కడి నుంచి కూడా ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఆర్టీసీ బస్సెస్ అనేది లేదు. సో అది ప్రాబ్లం ఉంది. ప్రైవేట్ వెహికల్స్ వస్తున్న వాళ్ళకే చెప్పి పంపిస్తున్నాం. ఏదైనా ఉంటే మధ్యాహ్నం 12 గంటల వస్తున్నా రావాలి. 6 AM to 9 PM మధ్యాహ్నం అయిన తర్వాత అంటే ఓన్లీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కోసం ఎమర్జెన్సీ అంటే హాస్పిటల్ పర్పస్ అది ఖచ్చితంగా కొంతమంది అది నిర్ధారించిన దాంట్లోనే లేట్ చేస్తారు సార్. అది రిపోర్ట్స్ ఉన్నా కూడా పర్వాలేదు. రిపోర్ట్ ఇచ్చినా పర్వాలేదు. మేము అలా చేస్తాం. అలా కూడా టెస్టింగ్ వెళ్ళేవారు వ్యాక్సినేషన్ చేసుకునేవారు వాళ్ళ మీద ఎటువంటి ఆంక్షన్లు ఉండవు. ఇది 2 వారాలు ఎట్లా సార్? ఈరోజు కొత్త ఈరోజు స్టార్టింగ్ మొదటి రోజు.